అందరికీ నమస్కారం మిత్రులారా, నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ వారస్ కూడా. నేను ఈరోజు ముందుకి మీనరాశి మే మాసంలో చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే మీనరాశి వారికి ఏలనాటి శని ప్రారంభమైంది అని అందరికీ తెలుసు. జనవరిలో ఏలనాటి శని ప్రారంభమై ఇప్పుడు జన్మరాశి నుంచి వేయ స్థానంలో శనీశ్వరుడు, అలాగే రాశ్యాధిపతి దశమాధిపతి ధనస్థానంలో సంచారం, వాక్స్థానంలో గురుడు రాహు మరియు రవి ఉండడం వల్ల వీరికి అనుకూలత ప్రతికూలత రెండు ఉన్నాయి. ఆదాయానికి అయితే ఇబ్బంది ఉండదు, ఏ లోటు రాదు. ఏదో ఒక విధంగా ధనం అయితే సమృద్ధిగా వస్తూ ఉంటుంది, స్థిరంగా ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే ఖర్చులను మట్టుకు వీరు ఎంత ప్రయత్నం చేసినా నియంత్రించలేరు, ఖర్చులు పాతాళంలోకి లాగుతుంటాయి. ఏదో ఒక విధమైన ఖర్చులు, అనారోగ్యానికి కానివ్వండి, ఇంట్లో వారి అనారోగ్యానికి కానివ్వండి, అనుకోని ఖర్చులు, అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత ధనాన్ని ఆదా చేద్దామన్నా ఆదాయం కంటే వ్యయమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఇంట్లో ఒక శుభకార్యం నిమిత్తం ప్రయత్నం చేస్తారు, శుభవార్త శ్రవణం కూడా ఉంటుంది. కుటుంబంలో అందరూ కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక ఈ మాసంలో ఒక శుభవార్త కూడా మిమ్మల్ని ఆనందింప చేస్తుంటుంది. ఎక్కువగా వీరికి అనవసరమైన ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆకస్మికంగా అనుకోని ప్రయాణాలు, కొత్త వారితో పరిచయాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. కొత్త స్నేహితులు కానివ్వండి, విద్యార్థులకైతే స్నేహితులు, తద్వారా కొంత వ్యసనాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. కొంత ఆర్థికమైన వ్యాపారస్తులకి కూడా అంత అనుకూలమైన సమయం కాదని చెప్పవచ్చు. అంటే కొత్త వ్యాపారాలు ఇక ఈ మీనరాశి వారికి కొంత అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా ఉంటాయి, దేహ పీడలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఎక్కువగా ఉంటాయి, స్థానచలనం ఎక్కువగా ఉంటుంది, వాక్ మూలకంగా ధనలాభం ఉంటుంది. మీ మాటల ద్వారా అవతల వారిని ఆకట్టుకోగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది, కొత్త వారితో పరిచయాలు, కుటుంబంలో అభివృద్ధి, మృష్టాన్న భోజనం చేస్తారు, మంచి భోజనం, మంచి విందు. అయితే రవి ఉచ్చస్థానంలో ఉండడం వల్ల కొంత మీరు మాటల్ని ఆచితూచి మాట్లాడాలి. కుటుంబ స్థానంలో రవి ఉండడం, ఉచ్చస్థానంలో ఉండడం, రాహుతో ఉండడం, మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవాలి. ఎవరిని పౌరుషంగా ఒక మాట అనవాకండి. వాక్మూలకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఇంట కానీ బయట కానీ, అంటే ఆఫీస్లో కానివ్వండి, పనిచేసే చోట కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, మీ మాట ద్వారా మిమ్మల్ని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వెటకారంగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని, శాంతంగా సహనంగా ఉండండి. కుటుంబంలో కూడా మీకు అభివృద్ధి ఉంటుంది, మంచి శుభకార్యాలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, నూతన వస్తువు వాహనాలను కొనుక్కుంటారు, బంగారాన్ని కొనుగోలు చేస్తారు, డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అయినప్పటికీ సంతృప్తి కూడా ఆ విధంగా మీకు లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే భూములు కొనడం, రియల్ ఎస్టేట్ సంబంధించిన వారికి మంచి లాభంగా ఉంటుంది. గృహం కొనుగోలు లేదా గృహ మార్పు, గృహ నిర్మాణం, గృహంలో మరమ్మతులు, నూతన వాహనం కొనుగోలు చేయడం మొదలగువన్నీ ఈ యొక్క మీనరాశి వారికి ఈ మాసం చెప్పదగ్గ అంశాలు. విదేశీ యోగం కూడా ఈ రాశి వారికి ఈ మాసం గోచరిస్తుంది. ఇక సినీ రంగం, కళారంగం వారికి కూడా ఈ మాసం అద్భుతమైన ధనలాభం కనిపిస్తుంది. వీరు 15 తర్వాత మంచి కీర్తిని, గుర్తింపుని, అవార్డ్స్ని, రివార్డ్స్ని అందుకోబోతుంటారు ఈ యొక్క మీనరాశి వారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ఇతరులని ఎవరిని మాటలతోటి వ్యంగ్యంగా మాట్లాడి, వెటకారంగా మాట్లాడి ఇబ్బంది పెట్టకండి. ఇది ఈ రాశి వారికి నేను ఇస్తున్న సలహా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కానివ్వండి, ఫోన్లో కానివ్వండి, తగిన ఫీజు చెల్లించి నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.